దానికి దాదాపు దగ్గరలో ఉన్న 100 గ్రామాలకు చెందిన భక్తులు వచ్చి పాల్గొంటారు. పొద్దున రథాల్లో వేయించేస్తే రాత్రి వరకు అన్ని గ్రామాల్లో ఉన్న జనులకు దర్శనం ఇచ్చిన తర్వాత ఇది రథం నుంచి దిగుతారు. సాయంత్రం 6 గంటల వరకు ఉంటారు రథాన్ని. ఓం నమో వెంకటేశాయ. తిరునెండ్ర ఊర్లో వెలిసినటువంటి భక్తవత్సల స్వామివారి ఆలయము 108 దివదేశాలలో 55వ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ఉన్నటువంటి భక్తవత్సల ఆలయానికి, తిరుమల శ్రీవారి ఆలయానికి 800 సంవత్సరాలుగా అనుబంధం ఉందని శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని 2011 నుంచి తిరుమల ఆలయం నుంచి శ్రీనివాసుని ఈ వస్త్రాన్ని ఇక్కడ బహుకరించడం అనేటువంటి ఒక ఏముంటుందని ఆచారాన్ని మనం కొనసాగుతూ ఉంది. ఈ ఆచారంలో భాగంగా ఈరోజు చైర్మన్ గారి సతీమణి స్వర్ణమ్మ గారు మరియు మా సతీమణి అపర్ణ గారితో సహా ఇక్కడికి వచ్చి స్వామివారికి వస్త్రం సమర్పించి, అమ్మవారికి వస్త్రం సమర్పించి, తర్వాత ఈరోజు రథోత్సవ సందర్భంగా ఉత్సవరులు రథోత్సవంలో వెలిసి ఉన్నారు. ఆ ఉత్సవరులకు కూడా ఈరోజు వస్త్రం సమర్పించడం జరిగింది. ఈ వస్త్ర సమర్పణ నాకు అవకాశం దక్కినందుకు స్వామివారి కృపా కటాక్షాలు నాపై ఉన్నాయని భావిస్తూ, ఈ అవకాశం నాకు కల్పించినందుకు పెద్దజీయం గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.